తూర్పు తీరంలో సహజ సిద్ధమైన కొండలు, వాటినుంచి జాలువారే నీటిని అలవోకగా ఒడిసిపట్టే వన ప్రాంతాలు ఉండే క్షేత్రంగా విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉండేది. ఫలితంగా వాల్తేర్, సీతమ్మధార వంటి ప్రాంతాల నుంచి సహజంగా వచ్చే వర్షపు నీటిని ఇక్కడి భూమి ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంపొందించడమే కాకుండా సముద్రపు నీరు చొచ్చుకురాకుండా నిరోధించేది. రెండేళ్ల నుంచి ఈ ప్రాంతంపై పెద్దల కన్ను పడిందన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రచారంలోకి వచ్చి డొంకలను, పెద్ద పెద్ద వృక్షాలను సైతం తొలగించేశారు. దీనిపై ఆందోళనలు జరిగినా విశ్వవిద్యాలయం యంత్రాంగం మౌనం వహించింది. ఇంజనీరింగ్ కళాశాల మైదానం 19 ఎకరాలు, ఎదురుగా ఉన్న 11 ఎకరాలను ఇదే అదనుగా చదును చేసేస్తున్నారు. ఇందులో అధికార పక్ష నేతలు స్వయంగా పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు ఇస్తూ ఏర్పాట్లలో పాలు పంచుకుంటున్నారు. 30 ఎకరాల స్థలం, ఏదైనా చెట్లు రిమూవ్ చేయాల్సి వస్తే సెక్యూరిటీ రీజన్స్ వల్ల, ప్రైమ్ మినిస్టర్ గారి సెక్యూరిటీ అత్యంత ప్రాధాన్యం కాబట్టి ఆ చెట్లని ఏయులో కానీ ఎక్కడా కూడా నరికేయడం జరగదు, ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. పర్యావరణ హితంగా విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయాల్సిన తరుణంలో ఈ రకంగా ప్రధాని పర్యటనను సాకుగా చూపి విధ్వంసం చేయడాన్ని ప్రజాసంఘాలు, రాజకీయ పక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పర్యావరణానికి సంబంధించి మేము కట్టుబడి ఉన్నామని చెప్పని ప్రధానమంత్రి గారు ప్రకటన చేస్తూ ఉన్నారు. ఆయన పర్యటనలో పచ్చని చెట్లన్నీ పీకి పక్కన పడేసి మొత్తం పర్యావరణాన్ని విధ్వంసం చేస్తా ఉన్నా, ఎవరూ మాట్లాడేటటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో ఈ విధ్వంసాన్ని తక్షణమే ఆపాలి. వాల్టా చట్టం కానివ్వండి, లేదా ఫారెస్ట్ అధికారులు కానివ్వండి, అనేక చట్టాలు ఉన్నాయి. ఇరు అన్నీ ఉల్లంఘిస్తూ ఇరు వైస్ ఛాన్సలర్ ముఖ్యమంత్రి దగ్గర మెప్పు పొందడం కోసం అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి అయితే ఆంధ్ర యూనివర్సిటీలో సుమారు 1000 చెట్లు నరుకుతూ అయితే దాదాపు 80 ఎకరాలు సదును చేస్తూ అనేకమైన వ్యతిరేక విధానాలు ఈ రోజు వైస్ ఛాన్సలర్ అమలు చేసినటువంటి పరిస్థితి. ఎటువంటి అడ్డం ఆటంకాలు లేనటువంటి ఎన్నో ఏళ్ళు వయసు ఉన్నటువంటి చెట్లని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నా వార్డు పరిధిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ పరిధిలో అడ్డగోలుగా తొలగించడం అన్నది వాల్టా యాక్ట్, ఏపీ వాల్టా యాక్ట్ విరుద్ధమని, వాటర్ బాడీస్ని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి స్టే ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి వాటర్ బాడీస్ని, నేచురల్ వాటర్ రిసోర్సెస్ని పూర్తిగా డెబ్రిస్తో కప్పేస్తున్నారని దయచేసి దాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షించి దానిపైన చర్యలు తీసుకోవాలి. అధికారులు స్పందించి చెట్ల నరికివేతను నిలిపివేయాలని, పర్యావరణాన్ని రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.